మీరందరూ పెళ్లిలో పోతారు మీ కుటుంబ సభ్యులతో, మీరందరూ సినిమాలకు పోతారు మీ కుటుంబ సభ్యులతో, మీరందరూ ఫంక్షన్లకు పోతారు మీ కుటుంబ సభ్యులతో. కానీ ఏ రోజు నా భార్య పిల్లలతో ఫంక్షన్లకు పోలే, ఏ రోజు నా భార్య పిల్లలతో హోటల్లో పోలే, ఏ రోజు నా భార్య పిల్లతో బయట తిరగలే. ఇలా ఏది తిరిగినా ఏమవుతుందో చెప్పరాని పరిస్థితి ఇలా బండి సంజయ్. ఇలా ఎక్కడ ఏం చేస్తాడో, ఏ రోజు అరెస్ట్ చేస్తాడో కనీసం పట్టించుకోని పరిస్థితి ఇలా నా బండి సంజయ్ కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచన. ఇలా ఏ రాజకీయ గంగుల కమలా ఖర్చు మీరు డబ్బులు పనులు కొట్టాడేందాక, జైలుకి వెళ్ళాక గంగుల కమలా ఖర్చు మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడేందాక. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు రుణమాఫీ ఇవ్వాలి, చేనేత పనులు ఇవ్వాలి. ఇంకా గొల్ల కుటుంబాలు చూడక నా 30-40 రూపాయలు అకౌంట్ వేసుకోడు గొల్ల కుటుంబాలు గొర్రెపిల్లలు ఇస్తాను చెప్పి ఎంతమందికి ఇచ్చింది ఇవాళ? అరే నువ్వు పైసలు ఇస్తావా? గొల్ల కుటుంబాలు పేదోళ్ళ దగ్గరనే పైసలు తీసుకొని 2 సంవత్సరాల్లో ఒక్క పైస అవుతాడు నాకు గొర్రెలు ఇస్తాడు. పద్మశాల పరిస్థితి అదే ఉంటాడు. రక మీకోసం ఎప్పుడైనా వచ్చేప్పుడు ఒకసారి వాళ్ళు ఇద్దరు ఎప్పుడైనా మీకోసం వచ్చిరా? ఎప్పుడైనా ఎప్పుడైనా మీకోసం జైలుకి వెళ్ళరా? ఎప్పుడైనా మీకోసం కేసులున్నాయా వాళ్ళ మీద? ఇవాళ నేను మీకోసం కొట్టాడుతున్నా. గంగుల కమలాకర్ వచ్చిందా? గంగుల కమలాకర్ వచ్చి బండి సంజయ్ పైసలు బాగా సంపాదించిండు, నా దగ్గర పేపర్లు ఉన్నాయనడ. నేను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాక, నేను అంతటా చెప్తున్నా, నేను కొత్త పిల్ల కూడా చెప్తున్నా, గంగుల కమలాకర్ కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నేను సంపాదించిన పేపర్ వాళ్ళ దగ్గర ఏమున్నా పట్టుకొని రమ్మని చెప్పండి. అది మీకే రాసిస్తాక, అది మీకే రాసిస్తాక. వాళ్ళు పట్టుకొచ్చిన పేపర్లునే అన్నారు వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళనే. ఇలా నేను అవినీతి పాల్పడితే నా పార్టీ జాతీయ ఢిల్లీ పోస్ట్ ఎందుకు ఇస్తారు నాకు? నేను అవినీతి పాల్పడితే నా పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చి తెలంగాణ మొత్తం ఎందుకు గిరేణ దింపుతుంది? నా నేను తప్ప అవినీతి పాల్పడితే నా పార్టీ ఎమ్మెల్యే నాకు ఎందుకు ఇస్తుంది? ఈ గంగుల కమలాకర్కి కేసీఆర్ టికెట్ ఇవ్వమన్నా మరి ఎన్ని కోట్లు పెట్టాను? ఎన్ని కోట్లు టికెట్ పెట్టుకున్నాను? ఇలా నేను చెప్తున్నాక రమ్మని చెప్పి గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీ అయినను. నేను సంపాదించిన పేపర్ మళ్ళీ చెప్తున్నాక, నేను ప్రమాణ పూర్వకంగా చెప్తున్నా, ఇలా నేను సంపాదించిన పేపర్లు వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చి మీకు చూపడితే నేను మీకే రాసిస్తా, పక్క రాసిస్తాను మన ఉండి. అలా ఇలా గంగుల కమలాకర్ కాంగ్రెస్ ఆయన సంపాదించిన పేపర్ కూడా పట్టుకొస్తాక. కానీ వాళ్ళ వాళ్ళ ఆస్తిపాస్తు మనకు అద్దు. వాళ్ళు ఇంకా నిన్ను 2 రోజులు అత్యాచారం చేస్తారు బతకాలి. వాళ్ళు వాళ్ళు 1 రూపాయి ఇయ్యరాదు. వాళ్ళు ఉన్నారు బతకని, వాళ్ళ కుటుంబంతో బతకని. నేను మాత్రం పక్క రాసిస్తాక. ఇలా ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడతలేదు. నువ్వు ఏం చేస్తావో చెప్పు, నువ్వు ఏం చేయాలనుకున్నావో చెప్పు. కానీ బండి సంజయ్ తిట్టడమే మీ ఇద్దరు పని అయితే ఇలా భజన ఆలోచించాలా? ఏం జరుగుతుంది ఇక్కడికి కరీంనగర్లో చెప్పని? వారు దయచేసాక ఈ ఎన్నికలు, ఈ ఎన్నికలు కేవలం కొత్తపల్లికి సంబంధించిన ఎన్నికలు కావాలి. ఇలా కరీంనగర్లో, కరీంనగర్లో 100 మంది తమ్ముళ్ళు ఉద్యోగం రాని తమ్ముళ్ళు ఇలా కరీంనగర్లో ఇంటింటికి దిగుతున్నారు. ఇవాళ ఇలా కరీంనగర్లో 100 మంది తమ్ముళ్ళు ఇలా ఉద్యోగం రాని తమ్ముళ్ళు తిరుగుతున్నారు ఇవాళ కరీంనగర్. ఎందుకంటే బండి సంజయ్కి గెలిపించండి, మా కోసం కొట్లాడి జైలుకి అని చెప్పి ఇలా తమ్ముళ్ళు కొట్లాడుతున్నారు. అమెరికా నుంచి ఫోన్ చేస్తారు ఇవాళ. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కొత్త పని కూడా చాలా మంది అమెరికాలో ఉన్నారు. ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రభాత భారతీయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్నలారా తమ్ముళ్ళారా, మీరందరూ ఈ కరీంనగర్ నియోజకవర్గంలో మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా బండి సంజయ్కి ఓటేసి గెలిపించమని చెప్పి మీరు దయచేసి మీ పేరెంట్స్ చెప్పండి. మీరు లేని మీకు మీ కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, గతంలో అనేక సందర్భాల్లో అండగా ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్. ఇప్పుడు కూడా మీరు అమెరికాలో ఉన్నా, ఇంకా వేరే విదేశాల్లో ఎక్కడన్నా కూడా మీ కుటుంబ సభ్యులను చూసుకోవాల్సిన బాధ్యత ఒక కుటుంబ పెద్దగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, ఇవాళ నేను మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి విదేశాల్లో నివసిస్తున్న మా సోదర సోదరి మనందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది దుబాయ్ నుంచి ఫోన్ చేసి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు, అమెరికా నుంచి ఫోన్ చేసి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు, కరీంనగర్ ఉద్యోగానికి తమ్ముళ్ళు పోయి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు, డబ్బులు పెట్టుకోవడానికి పేదలు వచ్చి బండి సంజయ్కి ఓటేయమంటున్నారు. ఇలా ఒక్కసారి కొత్తపల్లి ప్రజలు ఆలోచించాలి. ఇలా మీకోసం కొట్లాడే, మీకోసం నా జీవితాన్ని నాశనం చేసుకొని, మీకోసం జైలు పోయి, మీకోసం 74 కేసులను మీ చేసుకొని నా భార్య పిల్లల్ని చంపుతాను కూడా ఇలా మీకోసం కొట్టాడే బండి సంజయ్ వల్ల జాగల పంచాయతీని జాగల కబ్జా చేసి అడ్డగోలుగా సంపాదించి మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి నేను పైసలు తీసుకెళ్తే కొబ్బరికాయలు కొట్టి వాళ్ళిద్దరు జాగల పంచేదాకా
వాళ్ళు జాగల పంచాయతీ రేపు కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే కేసులు కొట్టేస్తారు వాళ్ళు. ఇలా నా కేసులు కొట్టాలి, నాకు జీవితాంతం శిక్ష పడుతుందా, 6 సంవత్సరాలు శిక్ష పడుతుందా, ఎవరు కొట్టేయించాలి? గమ్ముల కమలాకర్ చేతి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ చేతి ఉన్నది. ఇలా ఒకసారి ఆలోచించక, ఎవరు మీకోసం కొట్లాడుతున్నారు, ఎవరు మీకోసం జీవితాలను నాశనం చేసుకున్నారు? ఏ ఎంపీ కొట్లాడాక ఇట్లా, ఏ ఎంపీ కొట్లాడాక? మీ తెలుసుంటే అడుగురక్క ఫోన్ చేసి. మేము బండి సంజయ్కి ఓటేసామంటే శభాష్ అంటారు తప్ప ఇంకా బండి సంజయ్కి ఎందుకు ఓటేసాము చెప్పరాక మీతో. దయచేసి ఆలోచించండి వాళ్ళు.